తమ్ముని కలుసుకున్నటువంటి దివ్యమైనటువంటి పరిచయాన్ని తెలుసుకున్నాం. ఎందుకు దివ్యము అంటే ఆచార్యుడు అనేక రకాలుగా శోధన చేసి 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 ఒక శిష్యుణ్ణి ఎన్నుకున్న తర్వాత ఆ శిష్యుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది ఆయన తెలుసుకుంటూ ఉంటారు. నేను ఎన్నుకున్నటువంటి ఎన్నిక కరెక్టా కాదా అని అలా పరీక్షించేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి విషయాలను ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సీతమ్మ తల్లిని ఒక ఆచార్యుడిగా మనం హనుమంతుడిని తీసుకున్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు, ఈమె పరమాత్మకు చెందినటువంటి ఆత్మ కాబట్టి ఈమెలో పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఉదయించిందా లేదా అని. భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేసేటువంటి క్రమంలో ఆచార్యుడు అనేక రకాలైనటువంటి వ్యయ ప్రయాసాలు ఆయనే పడతారు. ఇక్కడ హనుమంతుడే కదా సాగర లంఘనం చేసింది, అలానే హనుమంతుడే దారిలో వచ్చినటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటూ భక్తితోటి నిలిచినటువంటి ఆత్మను భగవంతుడితో కలపడానికి ఏవేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకుంటూ వచ్చి ఇక్కడ సీతమ్మని చూసిన తర్వాత దీనికి ఆమె అనన్య శేషత్వంలో ఉంది. ప్రతి జీవికి మూడు రకాలైనటువంటి శేషత్వాలు ఉండాలి. అనన్య శేషత్వం అంటే నేను భగవానుడికే సంబంధించిన దాన్ని, వేరులకి నేను సొంతం కాదు. శేషం అంటే శేషత్వము అంటే సేవలు చేయడం, భగవంతుడికి సేవలు చేయడం. నేను భగవంతుడికి సేవలు చేయడానికే వినియోగించబడినటువంటి వాడను అలా అనుకున్నాడు కాబట్టి అనంతుడు శేషుడయ్యాడు. అనంతుడు శ్రీమహావిష్ణువుకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయన వెంటనే పాదుకులుగా మారిపోతారట. ఇంకా ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు వాహనంగా మారిపోతారట. ఎక్కడైనా సరే ఆయనకి నీడ పట్టాలి అన్నప్పుడు గొడుగుగా మారిపోతారట. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు పానుపుగా మారిపోతారట. అంటే తనకంటూ తన దేహం మీద ఏ విధమైనటువంటి అభిమానము లేకుండా ఈ దేహం ఉన్నది భగవంతుడి సేవకే అని ఎప్పుడైతే ఆత్మ గుర్తిస్తుందో అదే అనన్య శేషత్వం. ఇక్కడ అనన్య శేషత్వము అనేది సీతమ్మ తల్లిలో చూశారు. రామచంద్ర స్వామికే నియోగించబడిన దారుడు, నువ్వెన్ని సంపదలు చూపించినా కూడా అవన్నీ గృహప్రాయమని చెప్పి తల్లి ఒక గట్టి పోతలు చూపించి రావణాసురుడికి తెలియజేసింది. అనన్య భోగత్వం, నేను వేరొకరి చేత సుఖింపబడకూడదు, భగవంతుడి చేతే సుఖింపబడాలి, భగవంతుడే నా చేత సుఖించాలి. అంటే మనం చేసేటువంటి ఏదైనా సరే ఒక సుఖమైనటువంటి పని ఆనందమైనటువంటి పని ఉంది అనుకోండి అది భగవంతుడికే సంబంధించే ఉండాలి. మనం మాట్లాడే మాట ద్వారా సుఖం ఉంది అది భగవత్ వాక్యమై ఉండాలి, భగవత్ కీర్తన అయి ఉండాలి, భగవత్ నామమై ఉండాలి. అంటే భగవంతుడు తప్ప అన్యులు నన్ను అనుభవించకూడదు అలా అనుకుంది కాబట్టి సీత రావణాసుడికి లొంగలేదు. అనన్య భోగత్వం, అనన్య దృఢత్వం, అనన్య కర్తృత్వం. అసలు భగవంతుడిని కాదని నేనేది పని చేయలేదు, నా చేత చేయించబడినటువంటి అన్ని పనులు కూడా భగవానుడే నాలో ఉండి ఈ కర్మలు చేయిస్తూ ఉన్నాను. ఈ కర్మలు కాదు ఫలితం ఏది కూడా నాకు కాదు, అది విజయం కానివ్వండి అపజయం కానివ్వండి. మనం ఏదైనా సరే మన జీవితంలో కష్టం వచ్చింది అనుకోండి, భగవంతుడు నాకు ఇంతటి కష్టాన్ని పెట్టేశాడు, నాకు ఇంతటి అపశకునాన్ని పెట్టేశాడు, అసలు భగవంతుడికి న్యాయం లేదు, మంచి చెడు చూసుకునేది లేదు, వెంటనే చెప్పేస్తాం భగవంతుడి మీద. అదే మనకి ఏదైనా ఉన్నత స్థాయిలో వచ్చింది, పరీక్షలో ఉన్నత ర్యాంకు, వ్యాపారంలో బాగా లాభాలు, పంటలు బాగా పండు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి మారుతుంది. ఇప్పుడు వెంటనే ఈ కష్టం అహం నాదే, నేను కష్టపడ్డాను బలం బాగుపడింది, నేను కష్టపడి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చాను, నేను కష్టపడి చదివితే మంచి ర్యాంకు వచ్చింది. అంటే విజయం ఏమో మనది, అపజయం వచ్చినప్పుడు భగవంతుడిది. దీనికి ఒక చిన్న కథ ఉంది నిజంగా. ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, గొప్ప టెన్నిస్ ప్లేయర్ ఆయన. ఆయన ఎన్నో ఆటలు ఆడి ఎన్నో బహుమతులు గెలిచారు. అలాంటి ఆయనకి
క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వచ్చి ఆయన మంచాన పడ్డారు. ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ఆటకి ఎంతో మంది అభిమానులు ఉంటారు. కాబట్టి ఆయన ఆటకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలా ఉన్నటువంటి ఈ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్లో ఉండగా ఎంతో మంది పరామర్శించడానికి వస్తూ ఉన్నారు, ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అలా రాసినప్పుడు ఒక అభిమాని రాశాడట బాగా ఏడుస్తూ, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ ఆట అంటే నాకు చాలా ఇష్టం, భగవంతుడు ఎందుకు ఇంతమంది ఉన్నటువంటి సృష్టిలో మీకే ఇంత కష్టాన్ని పెట్టాడు, మీకు ఇలాంటి కష్టాన్ని భగవంతుడు పెట్టి ఉండకూడదు అని చెప్పి. మామూలుగా మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి అలా ఓదార్పు మాటలు మాట్లాడితే అవును నిజమే ఇలానే జరగండాల్సింది, కానీ ఏం చేస్తాం భగవంతుడికి కూడా న్యాయం లేదు అనేస్తాం. కానీ ఆయన ఒక్కటే చెప్పారట, ఆయన రిప్లై రాశారట, మాకు చాలా చిన్న ఊరు, ఆ ఊరిలో నేను ఆట ఆడడానికి వెళ్ళాను. నాతో పాటు మా ఊరి నుంచి ఒక 50 మంది వచ్చారు. ఆ 50 మందిలో నేనే గెలిచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 1000 మందితో పోటీ పడ్డాను. 1000 మందిలో పోటీ పడి నేను నెక్స్ట్ స్టెప్కి నేను మాత్రమే వెళ్ళాను. అక్కడ నుంచి 100,000 మందితో పోటీ పడ్డాను. తర్వాత 1,00,000 మందితో పోటీ పడ్డాను. ఇలా పోటీ పడి ప్రపంచ స్థాయిలో విజేతగా అవ్వడానికి నేను ఎన్ని కోట్ల మందిని, ఎంతమంది ప్లేయర్స్ని, చిన్న చిన్న వాళ్ళని, చిన్న చిన్న వాళ్ళని తప్పుకుంటూ అంటే అధిగమిస్తూ నా విజయాన్ని నేను పొందుతూ పైకి వచ్చాను. ఇంతమంది ఉన్నటువంటి సృష్టిలో భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు అంతటి ఉన్నత స్థానం? భగవంతుడు మిగిలిన అందరికీ ఇవ్వాలి కదా, మరి నాకే ఎందుకు ఇచ్చాడు? అంతటి ఉన్నత స్థానాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఈ జబ్బు అనేది నాకే ఎందుకు ఇచ్చాడు, నేను ఎందుకు అనుకోవాలి? ఇది నా కర్మ ఫలితం. అంతేకాని ఇందులో నాది ఏదీ లేదు. ఆ విజయం తాలూకు ఆ కృషి నాది కాదు, ఈ జబ్బు తాలూకు బాధ నాది కాదు. దుఃఖేశ్వర విఘ్నమనాహ సుఖేశు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత దీపు నిరుచ్యతే అన్నారు. ఎవరైతే దుఃఖంలోనూ సుఖంలోనూ సంతోషంలోనూ బాధలోనూ విజయంలోనూ అపజయంలోనూ ఒకటే స్థితిని పొంది ఉంటాడు, అతడు పండితుడు. అలాంటి స్థితిని ఈ తల్లి అనుభవిస్తూ ఇక్కడ ఆచార్యుడిగా ఉన్నటువంటి ఆంజనేయుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా చెప్తున్నారు. ఆచార్యుడికి ఒక మెయిన్ లక్షణం ఉండాలి అంటున్నారు. ఏంటో అంటే ఆచార్యుడిగా ఉన్న వారి మాటలు అందరూ వింటూ ఉంటారు కదా, ఆయన ఏం చెప్తారు, మనం ఏం తెలుసుకోవాలి, మన సమస్యలకు పరిష్కారం ఎలా ఉంటుంది, ఒక గురువు దగ్గరికి వెళితే మనకు ఎలాంటి ఓదార్పు వస్తుంది అన్నప్పుడు ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ శిష్యులను చూసి కానీ తన దగ్గరకు వచ్చేటువంటి బాధితులను చూసి కానీ అహంకారము అనేది తలకి రాకూడదు. నేనే కనుక చెప్తున్నాను, నేనే కనుక చేస్తున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి భావన ఎప్పుడు వస్తుందో ఆ ఆచార్యుడి యొక్క కృపలో విషం కలిసినట్లుగా అయిపోతున్నారు. అంటే అసలు ఆచార్యుడికి నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అనేటువంటి భావన అసలు ఉండకూడదు. అది మనకు నిరూపించడానికే హనుమంతుడు నిన్నటి రోజున చెప్పారు. తల్లి అడిగింది, నువ్వు సముద్రం దాటి నువ్వు వచ్చావు, మరి అటువైపున ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అడిగినప్పుడు ఆయన చెప్పారు, అమ్మా ఉన్న వారందరిలోకి నేనే తక్కువ శక్తి కలిగినటువంటి వాడిని, నాకన్నా శక్తిమంతులు, బుద్ధిమంతులు, ధీమంతులు, పరాక్రమవంతులు ఎంతోమంది ఉన్నారు. అలా ఆచార్యుడిగా ఆయన తన యొక్క శక్తిని నిరూపించుకున్నారు. అలానే భగవంతుడి యొక్క దర్శనం కలిగింపచేయడానికి సీతమ్మ తల్లిని ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఆయన భగవంతుడి గుణాలను చెప్పారు. ముందు రామచంద్ర స్వామి కళ్యాణ గుణగణాలను పాడారు. ఆ కళ్యాణ గుణగణాలను వినగానే తల్లి ఆయనని చూసింది, ఆ కథాశ్రవణం చేసింది. చేసిన తర్వాత తానెవరూ తన స్థితిని తెలియజేస్తుంది. తన స్థితిని తెలియజేసి నేను అనన్యశేషత్వంలో ఉన్నాను, నా స్వామి రామచంద్ర ప్రభువే అని తెలియజేసింది. ఇప్పుడు ఈయన ఆచార్యుడిగా ఈ జీవుడిని గుర్తించి భగవంతుడి దగ్గరికి చేర్చాలి. చేర్చాలి అంటే ఒకటి గుర్తించడం అయ్యింది, చూడడం అయ్యింది. ఇప్పుడు ఈ చేర్చేటువంటి క్రమంలో వచ్చేటువంటి అడ్డంకుల్ని ఈయన ఎదిరించాలి. ఆ పనే చేయబోతున్నారు ఈ రోజున హనుమ. ఎప్పుడైతే లంక
కాపాడడంలో ఈయన అశోకవనంలో సీతమ్మ తల్లిని చూసి ఈ విశేషం అంతా చెప్పేసి ఉత్తర దిక్కున నాకు కొంచెం పనుందమ్మా అని చెప్పి చెప్పారు. ఒక అక్కడ ఉన్నటువంటి ఒక శిలాతోరణం పైన కూర్చున్నారట. మరి ఆయన వానరం కదా, ఏ చెట్టు కొమ్మనో ఏ గోడనో లేదంటే ఏ భవంతి యొక్క శిలాతోరణమో పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు. సో అలానే అక్కడ ఒక శిలాతోరణం ఉంటే ఆ శిలాతోరణాన్ని పట్టుకుని కూర్చున్నారట స్వామి. కూర్చొని అంతా చూశారు. చూసిన తర్వాత ఎలా ఇప్పుడు నేను వచ్చాను వచ్చాను అంటే అయిపోదు, సీతమ్మ తల్లిని చూశారు, ఇప్పుడు ఈమెని రామచంద్ర స్వామితో కలపాలి అంటే రాముడు ఇక్కడికి రావాలి, రాముడు ఇక్కడికి రావాలి అంటే రాముడు అక్కడ ఉన్నాడు అని రావణాసురుడికి తెలియాలి, రావణాసురుడికి ఎలా తెలియాలి, రాముడు ఎంత పరాక్రమవంతుడో తెలియాలి, తన చావు సంగతి ముందే రావణాసురుడు పసిగట్టగలగాలి, ఎంత భయంకరమైన చావు తనకు వస్తుందో రావణాసురుడికి తెలియాలి, కాబట్టి నేను ఏదో ఒకటి చేసి వెళ్లాల్సిందే అని చెప్పి చుట్టూ చూశారట. అందమైనటువంటి అశోకవనం, ఆ అశోకవనాన్ని ఈ రావణ రాక్షసరాజు రావణుడు ఎంతో ప్రేమగా పెంచి పోషించుకుంటున్నాడు. అతి సుందరమైనది అశోకవనం అని చెప్పుకున్నాం, శోకమే ఉండదు అక్కడికి వెళితే అని చెప్పి. అలాంటి అశోకవనాన్ని ఈయన ఒక చూపుతోటి చూడటంతో ఏం చేశారయ్యా అంటే ఆ చెట్లని ఈయన సైజు పెంచేసుకున్నారు కదా, ఆ చెట్లని ఊపుతూ ఉన్నారట. ఈయన ఊపేటువంటి ఆ తాకిడికి చెట్లు వేళ్లతో సహా పెకిలించబడిపోయి పడిపోతుంది, చేతికి వచ్చిన దాన్ని చేతికి వచ్చినట్లు విరిచేయడం, కాళ్ళతో తొక్కేయడం, రొమ్ములతో గుద్దేయడం, భుజాలతోటి దానిని ఢీకొట్టడం, ఎలా పడితే అలా చెట్ల వనాన్ని ఇప్పటి వరకు అంత సుందరమైనటువంటి సుందర వనాన్ని ఏ మాత్రము రూపురేఖలు లేకుండా మొత్తం కూడా ఏదో పెద్ద ప్రళయకాలం నాటి గాలివాన వచ్చినట్లుగా మొత్తం ఒక్కసారిగా ఆయన ఆ చెట్లన్నిటినీ విరిచేస్తున్నారట. అడ్డం వచ్చినటువంటి ఆ ఏదైతే భవనం తాలూకు గోడలు కానివ్వండి, ప్రాకారాలు కానివ్వండి, ఆ వాటి యొక్క శిలాతోరణాలు కానివ్వండి, వాటన్నిటినీ విరగొట్టేస్తున్నారట. ఎలా ఉన్నాడు అంటే నేను ఏదైనా చేసేయాలి, చేసేసి రావణాసురుడిని కలవాలి, చిన్న చిన్న తప్పులు చేస్తే రావణాసురుడు రాడు, రావణాసురుడు రావాలంటే పెద్ద నష్టమే చెయ్యాలి, ఆ రావణాసురుడితో నేను మాట్లాడాలి అంటే నేను ఇక్కడ పెద్ద విధ్వంసమే సృష్టించాలి అని మనసును బాగా నిశ్చయం చేసుకున్నాడు హనుమ. వెంటనే ఈయన అక్కడ ఉన్నటువంటి ఆ అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ సీతం ఉన్నటువంటి ప్రాంతం తప్పించి మిగిలినదంతా కూడా నాశనం చేసేసాడు. ఒక్క చెట్టుకి కూడా పువ్వు పూసినటువంటి చెట్టు కానీ, కాయ కాసినటువంటి చెట్టు కానీ, కొమ్మలతోటి చిగుళ్ళతోటి అందంగా ఉన్నటువంటి చెట్టు కానీ లేదు. అక్కడ ఎంతో గొప్పదైనటువంటి వేదికలు సభా ప్రాంగణాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకున్నాం, అలాంటి ఒక్కటి కూడా మచ్చుమేరు లేకుండా అన్నింటినీ విరగొట్టేశాడు. విరగొట్టేసి చక్కగా మరలా తోరణం ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ రావణాసురుడి భవనాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ కూర్చొని అని చెప్పి ఈ గలాట అంతా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకి మెలకువ వచ్చింది. రావడమే వాళ్ళు అంతా చూశారు, ఒక కోతి చాలా భయంకరంగా ఇదంతా నాశనం చేసేస్తుంది అని చెప్పి వెంటనే పరుగు పరుగున వెళ్ళి రావణాసురుడికి విషయం తెలియజేశారు. ఎప్పుడైతే రావణాసురుడికి ఆ విషయాన్ని తెలియజేశారో, తెలియచేసే ముందే ఈమె దగ్గరకు వచ్చి అడిగారండి రాక్షస స్త్రీలు, ఇప్పటి వరకు ఆ పాడు చేస్తున్నటువంటి కోతి ఏదైతే ఉందో అది నీతోనే కదా మాట్లాడింది, ఇంతకుముందు మేము లీలగా మాకు తెలుస్తుంది, ఇంతకుముందు నీతో మాట్లాడిన కోతి ఎవరు అని చెప్పి ఈమె వెంటనే మన అసత్యము ఆడదు సీత, కానీ సత్యం చెప్తే ఏమవుతుంది, హనుమకు ప్రాణహాని జరుగుతుంది, గురువుకి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత శిష్యులు, గురువుకి మర్యాదను కాపాడవలసినటువంటి బాధ్యత శిష్యులు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువుకి హాని కలిగేటువంటి పరిస్థితులని మనం తప్పిస్తూ ఉండాలి, మన ద్వారా ఆయనకి హాని రాకూడదు, మన ద్వారా ఆయనకి అసత్య ప్రచారం జరగకూడదు. కాబట్టి తల్లి నా ఈయనని రక్షించాలి అనుకుంది, అలాగనే అబద్ధం కూడా చెప్పలేదండి, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, మీరంతా రాక్షసులు, మీ రాక్షసుల్లో ఒక రాక్షసుడు అయి ఉంటారు, మీరు కామరూపులు కదా, మీ కామరూపుల్లో ఏదో ఒక రాక్షసుడు ఈ వానర రూపాన్ని ఎత్తి ఇదంతా చేస్తూ ఉండి ఉంటాడు,
నాకైతే ఏం తెలియదు, అతను ఎవరో తెలియదు, ఏమీ తెలియదు అని చెప్పింది. నిజమే కదా, ఇంతకు ముందు హనుమతో సీతమ్మకు పరిచయం లేదు, అన్నోన్ పర్సన్. అలానే ఈమె ఫస్ట్ మీటింగ్లో చూసినప్పుడు ఒక రాక్షసుడే వచ్చాడు అనుకున్నాం, కాబట్టి ఈమె చెప్పిన దానిలో అసత్యం లేదన్నమాట. వెంటనే వీళ్ళంతా పరుగులు తీసుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రావణాసురుడితో చెప్తూ ఉన్నారు, అక్కడ అశోకవనాన్ని మొత్తం ఒక కోతి పాడు చేస్తూ ఉంది, మొత్తం నాశనం చేసేసింది. ఆ కోతి ఎందుకో మాకు అనుమానంగా ఉంది, సీతతో మాట్లాడింది, నువ్వు ప్రేమించినటువంటి సీతతో. చూడండి, అంటే మాటలు ఎక్కేయడం కూడా ఎలా ఉంటుంది అంటే శూర్పణ కళ అని చెప్పింది. నీ దగ్గర దేవతలు, దేవతా స్త్రీలు, నాగకన్యలు, గంధర్వ కన్యలు, యక్షకన్యలు, రాక్షస కన్యలు, ఎంతో మంది అందమైనటువంటి కన్యలు ఉన్నారు, కానీ వీళ్ళందరి అందం ఒక ఎత్తు అయితే సీత కాలి గోటుతోటి అందం ఒక ఎత్తు, కాబట్టి నువ్వు ఆమెను పట్టాలి అని చెప్పి అక్కడ శూర్పణగా అయ్యి రావణాసురుడిని పురుగొల్పింది. ఇక్కడ ఈ రాక్షస స్త్రీలు వెళ్ళి, సీత నువ్వు ప్రేమించిన స్త్రీ కదా, అలాంటి సీతతో మాట్లాడాడు అని చెప్పి, ఎప్పుడైతే రాక్షస స్త్రీల యొక్క మాటలు విన్నాడో ఈ రావణాసురుడికి కోపం బాగా రగిలిపోయింది. ఆ కోపం రగలడం కూడా కంటి వెంట ఆ కోపానికి సంబంధించినటువంటి ఆ నీటి బిందువులు ఎలా ఉన్నాయంటే దీపం వెలిగించినప్పుడు నీరు ఊని చుక్కలు పడుతూ ఉంటాయి కదా, అలా ఆయన కంటి వెంట ఆ కోపం తాగు కన్నీటి చుక్కలు తాగుతున్నాయి. వెంటనే ఈయన కొంతమంది రాక్షసుల్ని, 8,000 మంది రాక్షసుల్ని పంపించడానికి సిద్ధమయ్యారట రావణాసురుడు. 8,000 మంది రాక్షసులు రావణాసురుడి అంతటి బలం కలిగినటువంటి వారు. ఈ వీళ్ళు వెళ్ళేలోపే అక్కడ ఏం చేస్తున్నాడయ్యా హనుమ అంటే, ఆ శిలాతోరణం దగ్గరికి వచ్చిన వాళ్ళని వచ్చినట్లు, కాళ్ళకు దొరికిన వాళ్ళని కాళ్ళతో తొక్కేస్తున్నాడు, చేతులకు దొరికిన వాళ్ళని చేతులతో నరికేస్తున్నాడు, నోటి దగ్గరకు వచ్చిన వాళ్ళని కొరికి మరీ చంపేస్తున్నాడు, గోడతో గీదేస్తున్నాడు. అప్పటికి 100 మంది రాక్షసుల్ని సంహారం చేసేసాడు. ఈ 8,000 మంది రాక్షసులు ఈయన దగ్గరికి వచ్చేస్తున్నారు. 8,000 మంది రాక్షసులు, అది కూడా రావణాసురుడితో సమానమైనటువంటి బలం కలిగిన వాళ్ళు. వీళ్ళు 8,000 మంది వచ్చేసి ఈయన చుట్టుముట్టేశారు. ఆహా, ఇది కదా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ హనుమ చేసే ప్రతి పని కూడా ఎంత ఆనందపడుతూ చేస్తాడంటే, ఒక పిల్లాడి ముందు మనం బొమ్మలు వేస్తామనుకోండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మధ్యన పిల్లాడి ముందు మనం బొమ్మలు ఏవేవో కొన్ని వస్తువులు వేసాం, వేసి పక్కకు వెళ్ళేసరికి ఈ వీడు ఏం చేస్తాడే అంటే, చేతికి దొరికిన దాన్ని చేతికి దొరికినట్లు, కాలికి దొరికిన దాన్ని కాలికి దొరికినట్లు తొక్కేస్తాడు, విరిచేస్తాడు, అన్ని పీకేసి ఏ కీలు కా కీలు చేసి ముట్టపోస్తాడు చిన్నపిల్లలు. హనుమ పరిస్థితి కూడా అంతే ఉంది, ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు, ఒక ఉన్మత్తుడిలాగా అయిపోయాడు. అసలు నేను ఏదైనా చేసి రాముడి యొక్క పరాక్రమం తెలియచేయాలి, నా పరాక్రమం చూసిన తర్వాత నాలాంటి వాళ్ళు 1,000 కోట్ల మంది ఉన్నారు అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు రాముడు ఎంతటి పరాక్రమవంతుడో ఈ రావణాసురుడికి తెలుస్తుంది. అప్పుడైనా వీడు తప్పు ఒప్పుకొని తల్లి సీతని రాముడి దగ్గరికి చేరుస్తాడు అన్నదే ఇక్కడ ఆంజనేయుడి యొక్క దృక్పథం అన్నమాట. వీళ్ళంతా వచ్చేస్తున్నారు. 8,000 మంది రాక్షసులు గదలు గొడ్డళ్ళు కత్తులు ఏ ఉంటే అవి పట్టుకొని మొత్తం రాక్షసులందరూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడట, చూస్తూ ఆ పైన కూర్చొని ఆయనకి బారు కోపం ఉంది కదండి, ఆనందంతో కొందరు ఏదైనా చెప్పాడు రా రా అని చెప్పి ఇలా పిలుస్తారు కదా, తోకని నేలకి టపి టపి కొడుతూ ఊపుతూ పెద్దగా హూంకారం చేశాడు. ఆ హూంకారం యొక్క శబ్దానికే అక్కడ పైన ఎగురుతున్నటువంటి వేల కొలది పక్షుల నేల మీద పడిచారు, గిలగిలా కొట్టుకుని మరణించాయి. ఆ శబ్దానికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు గుండాగి చనిపోయారు. ఎప్పుడైతే వీళ్ళంతా ఇలా వస్తూ ఉన్నారో హనుమ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు హనుమ ఒక పెద్ద ఘోష చేస్తున్నాడండి, ఇదే విజయ ఘోష. ఈయన తనెవరు, ఏం చేయడానికి వచ్చాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేసి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, దాసోహ
Hanuman Satru Sainyanam Nihanta Marutatmajaham Naravana Sahasrame Yutte Pratibalam Bhavet Silabhistu Praharatah Padamaicca Sahasrasah Ardhayitva Purim Lankam Abhivajaca Maidhilim Samruddhato Gamishyam Mishatam Sarva Rakshasam. Atika balavantudaina atuvanti Ramudu, parakramavantudaina atuvanti Mahabalavantudaina atuvanti Lakshmanudu, chala goppaga atisayamto velugutu unnaru. Ramuniche rakshinchabadinatuvanti Sugreevudu, vali meeda jayanni pondi prakashamto unnadu. Nenu evaraya ante aham, nenu aham dasoham kosalasya Raghavendraha. Nenu kosala desudainatuvanti Dasaratha Maharaja Kumarudainatuvanti Ramudi yokka dasudini ani prakatinchadandi ikkada. Ippati varaku dootani bhaktudini adi idi ani cheppadu kada. Aham dasoham nenu dasudini Ramudi yokka dasudini nenu ikka cheppali ante Hanuman Marutatmajaha మీ అందరిని కూడా మర్దించడానికి రామదూతగా రామదాసుడిగా వచ్చినటువంటి వాయుపుత్రుడిని నా యొక్క ప్రభు ఎవరయ్యా సుగ్రీవుడు ఎలాంటి వాడు వాలి మీద విజయం సాధించినటువంటి వాడు మీరు ఎంత మంది 1000 మంది రావణులు వచ్చినా కూడా ఇప్పుడు నన్ను ఎదిరించి నిలబడలేరు ఎందుకంటే నా బలం రామ లక్ష్మణులు అలానే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సీత దర్శనం జరిగింది కాబట్టి సీతమ్మ తల్లి నా బలం సీతమ్మ తల్లిని ఈ చెర నుంచి తప్పించడమే నేను చేయవలసినటువంటి కార్యం కాబట్టి అదే నా బలం అని ఇక్కడ చెప్తూ ఇంద్ర రాక్షసులు చూస్తుండగా నేను ఈ లంకాపురిని మొత్తం నాశనం చేసి రాక్షసులందరిని మర్దించి వెళ్తాను రాముడి దగ్గరికి అని ఓంకరించి చెప్తున్నాడట నేను వచ్చినది ఇక్కడి నుంచి నేను ఫలానా ఆయనకి దాసుడిని నేను చేసే పని ఇది నేను మీ అందరిని కూడా బాగా మర్దించే వెళ్తాను అని చెప్పి పెద్దగా ఘోష పెట్టారట ఇది హనుమంతుడు ఉపయోగించినటువంటి విజయ మంత్రం దీనిని మనం ఎప్పుడైనా సరే చదువుకున్నప్పుడు మనకి ఏదైనా విరోధులు శత్రుత్వం అలాంటివి ఉన్నప్పుడు వాటి నుంచి మనకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తున్నారు ఇక ఈ ఎప్పుడైతే తను రామ భక్తుడిని రామదాసుడిని అని చెప్పుకున్నాడు ఈ రాక్షసులంతా వచ్చేసారు ఇక మొత్తం 8000 మంది రాక్షసులు చుట్టుముట్టేశారు ఈ అందరినీ చుట్టుముట్టిన అందరినీ ఈయన అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండరాళ్ళు తీసుకుంటున్నాడు ఒక్కొక్క దాన్ని విసురుతున్నాడు ఒక్కొక్క దాని కింద ఒక 10-20 మంది పడి నలిగి చనిపోతున్నారు చేతులకు చేతులకు దొరికిన వాళ్ళని తొడలతోటి కాళ్ళతోటి ఎలా వీలైతే అలా మామూలు ఆకారంలో లేడు కదా ఏదో అట్టుకోగానే వాళ్ళు నిలబడడానికి ఆయన అమితమైనటువంటి బలవంతుడిగా పరాక్రమవంతుడిగా అతి బలవంతుడిగా చాలా తన రూపాన్ని పెంచేసి ఉన్నటువంటి హనుమ చేతికి అందిన వాడి చేతికి అందినట్టు నలిపేస్తూ ఉన్నాడు అలా నలిపేసి 8000 మంది రాక్షసులని సంహారం చేసేసి మరలా శిలాతోరణం ఎక్కి కూర్చున్నాడు అలా శిలాతోరణం ఎక్కి కూర్చుంటూ మరలా చెప్తూ ఉన్నాడు అస్త్ర విజయతాం రామో లక్ష్మణచ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణా విపాలితమాం ఇదంత మంది వచ్చినా కూడా నేను రాముడి దాసుడిని సుగ్రీవుడి మంత్రిని నా ప్రభువుల యొక్క అంత విజయం కోసం నేను ఏదైనా చేయగలను అని చెప్పి ఆయన పదే పదే రాముడి పేరు లక్ష్మణుడి పేరు సుగ్రీవుడి పేరు పలుకుతూ వచ్చిన వాళ్ళను వచ్చినట్లు చక్కగా అందరినీ ఏమాత్రం వారు ఏమవుతున్నారో వాళ్ళకి తెలిసేలోపే వారి యొక్క సంహారం జరిగిపోతుందన్నమాట అలా జరుగుతూ ఉన్నటువంటి ఇంతమంది రాక్షసుల సంహారం అయిపోయిన తర్వాత కొందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడికి తెలియజేశారు అయ్య బాబోయ్ వాడు మామూలాడు కాదు ఏదో వచ్చేశాడు వీడిని ఏం చేయాలో తెలియట్లేదు 8000 మందిని ఊరికనే చంపేశాడు అందరితే అందరూ అయిపోయారు అని చెప్పి వెళ్ళి చెప్పగానే రావణాసురుడు అక్కడ తన యొక్క మంత్రి అయినటువంటి ప్రహస్తుడు అనేటువంటి మంత్రి గారు ఆయన యొక్క మంత్రి కుమారుడు జంబుమారు పరాక్రమవంతుడు అతి బలవంతుడు అలాంటి వాడిని పంపించారు ఈ జంబుమాని చక్కగా పెద్ద బంగారు రథం వేసుకొని రకరకాల ఆయుధాలు తీసుకుని
ఈ వచ్చేటువంటి జంబుమాలిని చూశాడు. ఆహా, మళ్ళా ఇంకొకడు వస్తున్నాడు. రాణి ఎంత మంది వస్తే అంత సంతోషం. ఎంత మందినైనా సరే ఈరోజు మర్దించే వెళ్ళాలి రావణాసురుడి దగ్గరికి. ఈ వచ్చే వాళ్ళందరినీ మర్దిస్తే కానీ రావణాసురుడు బయటపడడు. ఇప్పుడు ఈ వీళ్ళని మర్దించకుండా వదిలేశాడు అనుకో, రావణాసురుడిని చూడడానికి అవ్వదు కదా. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి, వాడితో తాను అనుకున్నది చెప్పాలి. కాబట్టి రాణి అనుకున్నాడు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఈ జంబుమాలి రావడం రావడమే ఆంజనేయుడి పైన బాణం వేశాడు. అది వచ్చి ఈయన ముఖానికి గుచ్చుకొని రక్తం కారుతూ చూసుకున్నాడు. బాగుంది. వెంటనే ఒక కొండ తీసి రాయి తీసుకున్నాడు. ఈ కొండ రాయి తీసుకుని అతని పైన విసిరేలోపే ఈ జంబుమాలి ఏం చేశాడయ్యా, పెద్దగా ఒకేసారి 10 బాణాలు ఆ కొండరాయికి, అలానే ఒక 4 బాణాలు ఆయన హృదయానికి, ఒక 4 బాణాలు ఆయన భుజదండాలకి వేసేశాడు. ఇవన్నీ ఆ కొండరాయి పగిలిపోయింది. ఈ బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. ఇంకా స్వామి పట్టరాని కోపంతో పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును తీసుకున్నాడు. పెద్ద చెట్టును తీసుకొని ఆ జంబుమాలి పైకి విసిరాడు. ఆ విసిరడం అతను ఎలా అయిపోయాడయ్యా అంటే, మొండెను చూస్తే తల లేదు, ఆ మొండానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, వేళ్ళు లేవు, ముక్కు మూతినేమో శిరసుకు లేదు, ఎక్కడ ఉండవలసినటువంటి అవయవం ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం కూడా ఆ తాకిడికి, ఆ స్పీడ్కి, ఈయన కొట్టినటువంటి విధానానికి నుగ్గు నుగ్గు అయిపోయాడని జంబుమాలి. మరలా ఎక్కాడు, శిలాతారణం ఎక్కాడు. ఎక్కి కూర్చొని గట్టిగా హుంకరించాడట. ఎప్పుడైతే గట్టిగా హుంకారం చేశాడో ఆ శబ్దానికే చనిపోతున్నారట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు. అంత గొప్పగా ఆయన విజయ నినాదం చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఎంతోమంది రాక్షసులను మర్దించాలి, రావణాసురుడికి తెలియచేయాలి అని చెప్పి. ఎప్పుడైతే ఈ జంబుమాలి కూడా చనిపోయాడో, మరలా ఆయన యొక్క మంత్రులు 7 ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుడి యొక్క 7 కుమారుల్ని పంపించాడు. వీళ్ళు రావడమే హనుమను చుట్టేశారు. వచ్చి చుట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాణాలు వేస్తున్నారు. అంటే వీళ్ళు అతి బలవంతులు, అందరూ శస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. వీళ్ళు వేసేటువంటి బాణాలు ఈయనకు తగిలేలోపే ఈయన వారిని ఒక్కొక్కరిని యమపురికి పంపించేశారు. 7 కుమారులు అయిపోయారు. ఇక మరలా ఈ రాక్షసులు వెళ్ళి పంపించినటువంటి 7 మంత్రుల యొక్క కుమారులు కూడా మరణాన్ని పొందారు మహారాజా అని చెప్పారు. అప్పుడు ఆయన అక్కడే ఉన్నటువంటి తన సేనానాయకులను పంపాడు. చూడండి, ముందు రాక్షసులను పంపించాడు, తన సైన్యాన్ని పంపాడు. ఎప్పుడైనా ఫస్ట్ అటెంప్ట్లోనే పవర్ని పంపించరు. ఇక్కడ ఫస్ట్ భటుల్ని పంపించాడు. భటుల తర్వాత ఒక మినిస్టర్ కొడుకుని పంపించాడు. తర్వాత మిగిలిన మినిస్టర్స్ కొడుకుల్ని పంపించాడు. అక్కడ నుంచి వచ్చాక సేనా నాయకుల్ని పంపిస్తున్నాడు. అంటే ఆయన బలం పెరిగే కొద్దీ ఇక్కడ ఈయన బలవంతుల్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ బలవంతులు వచ్చే కొద్దీ ఆయన బలం ఏమవుతుంది, మరింత రెట్టింపు అవుతుంది. అక్కడ 5 సేనా నాయకుల్ని పంపించాడు. 5 సేనా నాయకులు కూడా నాయకులు. వీళ్ళు మంచి నీతి కలిగినటువంటి వాళ్ళు, ధనుర్విద్య చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ పంపే ముందు చెప్పాడు, సేనా నాయకులారా, మీరంత గొప్ప బలవంతులు, మీ సహాయంతో నేను ముల్లోకాల మీద దాడి చేసి ఎంతోమంది దేవతలని, యక్షులని, కిన్నెరని, గంధర్వులని, వీళ్ళందరినీ ఓడించి మనం అన్ని రకాలైనటువంటి విజయాలను మీ సహాయంతో పొందాను. కాబట్టి మీరు వెళ్ళి ఆ వానరుడి సంగతి చూడండి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ వానరుడి సంగతి చూడండి అని వారిని పంపించారో, వారు వచ్చారట. 5 ఒకడు దుర్ధరుడు. ఈ దుర్ధరుడు అనేవాడు రావడమే గొప్పగా ఒక పెద్ద పరిగ, అంటే పెద్ద గొడ్డలి లాంటిది, రంపం లాంటిది. ఆ రంపం లాంటిది తీసుకొని దీని మీదకి దాడికి వచ్చేసారు. చూశాడు, 7 పక్కల నుంచి బాణాలు వేస్తూ 5 పక్కల నుంచి దాడి చేస్తూ ఉన్నారు. ఈ దుర్ధరుడు అనేటువంటి వాడు పెద్దది ఒక పరిగ తీసుకొని హనుమ మీదకి యుద్ధానికి వచ్చేసాడు. రాగానే ఈయన అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద సాలవృక్షాన్ని తీసుకున్నాడు. సాలవృక్షాన్ని తీసుకుంటే ఆయన దాన్ని చిత్తు చేసేసాడు.
ఇక లాభం లేదు అనుకుని పైకి ఎగిరాడు ఆంజనేయ స్వామి ఎంత పైకి ఎగిరాడంటే తనకు వీలైనంత పైకి వెళ్ళాడు వెళ్ళి ఈ దుర్ధరుడి మీదకి అక్కడి నుంచి ఢామ్మని పడ్డాడు ఎప్పుడైతే అంత బలవంతుడైనటువంటి ఆంజనేయుడు ఈ దుర్ధరుడి మీద పడ్డాడో వీడు విరోహించింది నుజ్జు నుజ్జు అయిపోయాడు మరికి లేవడానికి ఛాన్స్ లేదు అసలు అందులో ముక్కు ముఖము ఏది కనిపెట్టడానికి కూడా వీలు లేదు ఎప్పుడైతే దుర్ధరుడు చనిపోయాడో విరూపాక్ష యుపాక్షుడు విరూపాక్షుడు యుపాక్షుడు అని ఇద్దరు ఒకేసారి హనుమ మీదకి వచ్చేసారు వచ్చి రావడమంటే వాళ్ళు గొప్పగా యుద్ధం చేస్తూ ఉన్నారు కదా ఈయన పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద సాల వృక్షాన్ని తీసుకున్నాడు ఆ వృక్షంతో ఇద్దరిని ఒకే దెబ్బకి దక్షిణ దిక్కుకు పంపించేశారు అయిపోయింది ఇక మిగిలిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు ప్రగసుడు అలానే భాసకర్ణుడు అనేవారు వీళ్ళిద్దరు చెరువు పక్క నుంచి హనుమని బాగా గాయపరచడం మొదలుపెట్టారు కొంచెంసేపు భరించాడు భరించాడు ఒక పెద్ద కొండ శిఖరాన్ని విరిచాడు శిఖరం విరిచేసి దానితోటి ఇద్దరిని కూడా మర్దించేశాడు ఐదుగురు ఉగ్ర సేనానాయకుల మరణం అయిపోయింది మరలా రాక్షసులు వార్త తెలియచేయడానికి అక్కడ సైన్యం రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళడంతో స్వామి వాడు ఎవడో తెలియట్లేదు ఏంటో తెలియట్లేదు ఎవరై ఉండొచ్చు ఒకవేళ ఇంద్రుడు కనుక తన యొక్క ఇంద్ర పదవిని నిలబెట్టుకోవడానికి లేదు ఇంతకు ముందు జరిగినటువంటి యుద్ధాలలో మీ చేత ఓడించబడే అవమానం తీర్చుకోవడానికి ఇంద్రుడే ఎవరినైనా పంపించాడేమో లేకపోతే ఈ దేవతల్లో మీ మీద పగబట్టిన వాళ్ళు ఎవరైనా ఒకటి తయారు చేసి పంపారేమో ఈ గంధర్వులు యక్షులు కిన్నెరలు మీ చేత బాధించబడ్డారు కదా వాళ్ళలో ఎవరైనా వీడిని తయారు చేసి పంపారేమో ఎలా వచ్చాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు అందరినీ మాత్రం యమపురికి పంపించేస్తున్నాడు అసలు చాలా భయంకరంగా ఉన్నాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి చెప్పగానే ఈ రావణాసురుడికి అప్పుడు గుర్తొచ్చిందట ఆ గుర్తు రావడంతో పూర్వం కైలాసానికి శివుడి యొక్క దర్శనానికి రావణాసురుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నందిని చూసి ఈయన నవ్వాడట రావణాసురుడు నందికి కోపం వచ్చి నా అంశతోటే నాలాగనే ఒక జంతువు నిన్ను వానర రూపంలో వచ్చి నిన్ను విసిగిస్తుంది దానివల్లనే నీ లంకా నాశనం జరుగుతుందని అప్పుడు శాపం ఉంది నంది వలన కూడా రావణాసురుడికి శాపం ఉంది ఒకవేళ ఆ నందే ఇలా వచ్చిందేమో ఏదో మొత్తానికి అయితే వీడు కింద జాతికి సంబంధించిన వాడు కాదు అని చెప్పి నిర్ణయించుకొని అక్కడే ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి అక్షకుమారుడిని చూశాడు అక్షకుమారుడు తన యొక్క కుమారుడు అందరిలోకి చిన్నవాడు పరమ సౌమ్యుడు మంచి గుణం కలిగినటువంటి వాడు తల్లి మండోదరికి ప్రియమైనటువంటి పుత్రుడు ఎంతో ప్రేమలో పెంచిందట అక్షకుమారుడి ఈ అక్షకుమారుడిని చూడగానే తండ్రి చూపును అర్థం చేసుకున్నాడు అక్షకుమారుడు వెంటనే ధనస్సు బాణాలు తీసుకొని యుద్ధానికి సిద్ధమైపోయాడు యుద్ధానికి సిద్ధమైపోయి చక్కగా రథంపై ఎక్కి చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ హనుమ ఉన్న చోటికి వచ్చాడు ఈ హనుమ దర్శనం జరిగిందట అక్షకుమారుడికి అర్థమైంది అక్షకుమారుడికి తెలిసింది నేను ఈ హనుమ చేతిలో మరణం పొందుతాను అనేది తెలిసింది కానీ వీరుడు అనేవాడు పోరాడి మరణాన్ని పొందాలి పోరాడే మరణం పొందాలి కానీ బ్రతిమలాడుకొని జీవించకూడదు కాబట్టి విజయమో వీర మరణమో చేయాల్సింది ఇలాంటి గొప్పవాడితోటి యుద్ధం చేసి మరణిస్తే దాని తాలూకు విజయం బాగుంటుంది అనుకున్నారు హనుమను చూడటంతో గౌరవం పెరిగిందట చాలా ఆనందం వేసిందట అలానే హనుమకు కూడా అక్షకుమారుడిని చూస్తే చాలా మమకారం వచ్చిందట చాలా చిన్నగా ఉన్నాడు పండితుడిలాగా ఉన్నాడు యుద్ధ విద్యలు బాగా నేర్చినట్లు ఉన్నాడు చాలా మంచివాళ్ళలా కూడా అనిపిస్తున్నాడు అని చెప్పి అక్షకుమారుడి ఇంతకు ముందు చూసిన రాక్షసులు ఎవరి మీద ఆయనకి అలాంటి భావన రాలేదు కానీ అక్షకుమారుడిని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపించిందట అనిపించిన తర్వాత మరి ఎవరైనా సరే ఆ శత్రుపక్షంలో ఉన్నప్పుడు శత్రువే ఇంకా ఈ అక్షకుమారుడు రావడంతో హనుమ పైన బాణాలు వేశాడు ఈయన తప్పించుకున్నాడు మరలా ఈ అక్షకుమారుడు బాణ ప్రయోగం చేస్తూనే ఉన్నాడు అలా చేయనిచ్చి చేయనిచ్చి ఇంకా ఈయన కోపం పట్టలేక ఎప్పుడైనా శత్రుశేషం అనేది శేషం ఉంచకూడదు అని చెప్పి ఆయన రెండు కాళ్ళు పట్టుకున్నాడు అక్షకుమారుడు యొక్క రెండు కాళ్ళు పట్టుకున్నాడు పట్టుకొని
నేల కేసి దబి దబి బాదుదులు పెట్టాడు. ఎలా కొట్టాడు అంటే అసలు ఒక అవయవము కూడా గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో అక్షకుమారుడి శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది. అక్షకుమారుడిని కూడా ఆయన కూడా దక్షిణ దిక్కు యమలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి వెంటనే చెప్పారు రావణాసుడికి, అక్షకుమారుడు కూడా మరణాన్ని పొందారు అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడ్డారు. వచ్చిన వాడెవడో మామూలు వాడు కాదు, వీడేదో ఆలోచన మదిలో పెట్టుకునే వచ్చాడు, సీతతో మాట్లాడాడు అంటే వీడేదో కార్యాల కోసమే వచ్చాడు. కాబట్టి వాడిని తీసుకురమ్మని తన కుడిభుజమైనటువంటి తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని పంపించాడు. ఈ ఇంద్రజిత్తు ఒక్కడు చాలు లంక నుంచి యుద్ధం చేయడానికి, అంత గొప్ప యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాడు, అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాడు, బ్రహ్మాస్త్రాన్ని సంపాదించినటువంటి వాడు, అంతేకాదు మాయా విద్య తెలిసినటువంటి వాడు ఇంద్రజిత్. వీడి గొప్పతనం ఏంటంటే ఆకాశంలోకి వెళ్ళి భూమిపై నుంచి ఎవరైనా యుద్ధం చేస్తూ ఉంటారు పరాక్రమవంతంగా, వీడు పైకి వెళ్ళి ఆకాశంలో మేఘాలు చాటున కనపడకుండా దాగి యుద్ధం చేస్తాడు. అందుకనే వాడికి పేరు మేఘనాథుడు. ఇంద్రజిత్తుకు మరొక పేరు మేఘనాథుడు. ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అయ్యాడు. అలాంటి ఇంద్రజిత్తుని పిలిచి వాడిని వాడి అక్కడ ఉన్నటువంటి వారర సంగతి చూసిరా అన్నాడు. ఈ ఇంద్రజిత్తు అన్నీ చక్కగా సమకూర్చుకొని వచ్చాడు. వచ్చి హనుమను చూశాడు. ఒక వానరం ఇదంతా చేస్తుంది ఏంటయ్యా అంటే, ఒక వానరం ఈ వానరాన్ని కట్టడి చేయలేకపోతున్నాము అనుకున్నాడు. ఇంద్రజిత్తు వచ్చి కొంతసేపు మామూలు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత ఈయన వెంటనే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హనుమంతుడు ఎప్పుడైతే వజ్రాయుధం దెబ్బతోటి కింద పడిపోయినప్పుడు వాయుదేవుడు అలిగి గుహలోకి వెళ్ళిపోయి వాయుస్తంభం మొత్తం చేసినప్పుడు రకరకాలైనటువంటి దేవతలందరూ వరాన్ని ఇచ్చారు, అలాగే బ్రహ్మదేవుడు కూడా ఏ అస్త్రాలు ఈయన్ని బాధించవని వరాన్ని ఇచ్చారు అని చెప్పుకున్నాం. ఈవెన్ బ్రహ్మాస్త్రం కూడా ఈయన్ని బాధించదు. బ్రహ్మాస్త్రం వేస్తే ఎవరికైనా సరే ఇక బ్రతికి ఉండడం అనేది సాధ్యం కాదు, ఈయనని బ్రహ్మాస్త్రం కూడా బాధించదు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు వేస్తున్నది బ్రహ్మాస్త్రము అని గుర్తించారో వెంటనే హనుమ వినయంగా నమస్కరించాడు. వినయవంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, రాక్షసులకు లొంగిపోలేదు ఆయన, బ్రహ్మాస్త్రానికి లొంగిపోయారు, బ్రహ్మకి గౌరవం ఇవ్వాలి అని చెప్పి లొంగిపోయారు. ఆ లొంగిపోయినటువంటి ఈయన్ని బ్రహ్మాస్త్రం చుట్టువేసింది. అయితే ఈ చుట్టేసినటువంటి ఈ బ్రహ్మాస్త్రం అన్యులకి కనిపించదు, ఇది మంత్రం కదా, మంత్రం తాలూకు ప్రభావం కనిపించదు, పనిచేస్తుంది. ఇక్కడ ఆంజనేయుని కట్టేసింది, బ్రహ్మాస్త్రం కట్టేసింది. ఈ ఇంద్రజిత్తుకు తెలుసు ఆయన కట్టుబడిపోయాడు అని చెప్పి, ఆంజనేయుడికి తెలుసు తాను కట్టుబడిపోయాను అని చెప్పి, కానీ అక్కడ ఉన్నటువంటి మూర్ఖులైనటువంటి రాక్షసులకి తెలియదు. ఈ మూర్ఖులకి పైన కట్లు ఉన్నట్లుగా తెలియలేదు. ఈ రాక్షసులు ఏం చేశారయ్యా అంటే ఆంజనేయుని లాక్కు వెళ్ళడానికి ఈయన కట్టుబడిపోయి కూర్చుండిపోయారు కదా, చక్కగా ఇలా కూర్చుండిపోయారు కదా మౌనంగా, ఈ వచ్చేసి పెద్ద పెద్ద జనపనార కట్టలు తెచ్చి తాళ్ళు జనపనారతో అల్లిన తాళ్ళు తెచ్చి ఈయన చుట్టూ చుట్టడం మొదలుపెట్టారట. ఏదో ఆంజనేయుని వాళ్ళు పట్టుకొని వీళ్ళు కట్టే కట్లకి ఆయన కట్టుబడినట్లుగా చుట్టడం మొదలుపెట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక విరుగుడు ఉంది ఏంటయ్యా అంటే, తాను బంధించి ఉన్నప్పుడు తన ఆ అస్త్ర ప్రభావం చేత బందీ అయి ఉన్నటువంటి జీవిని వేరే దేన్నైనా సరే తీసుకుని వచ్చి ఒక తాడునో గుడ్డనో తీసుకొచ్చి చుట్టారు అనుకోండి, బ్రహ్మాస్త్రం పనిచేయదు, అది ఊడిపోతుంది. అంటే తనకు అవమానం జరిగినట్లుగా అవుతుంది కాబట్టి అది విరుగుడు. ఇక్కడ బ్రహ్మాస్త్రంతో కట్టుబడినటువంటి ఆంజనేయుడిని చూసి ఇంద్రజిత్తు వీడిని కట్టేశాను నేను అని ఆనందపడుతున్న మరుక్షణంలోనే ఈ రాక్షసులు వచ్చి జనపనారతోటి చుట్టడం మొదలుపెట్టారు. ఈ మూర్ఖులు ఎంత పని చేశారు, వీళ్ళకి బ్రహ్మాస్త్రం తాలూకు ప్రభావం కూడా తెలియకుండా ఉన్నారు అని చెప్పి ఇంద్రజిత్తు లోపల లోపల బాధపడిన తర్వాత ఆంజనేయుడికి ఆ బ్రహ్మాస్త్రం వదిలిన సంగతి కూడా తెలియదు. ఆయన అలానే ఉన్నారు, ఆయన ఇప్పుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఎందుకు ఉన్నారు, రావణాసురుణ్ణి చూడాలి. సో ఏది కడితే మనకే ఉంది, కట్టుబడి ఉన్నారు. ఇక రాక్షసులు పొలోమని లాక్కెళ్తూ ఉన్నారు కర్రలతో పొడుస్తూ కత్తులతో గుచ్చుతూ, వాళ్ళు ఇష్టం వచ్చిన చేస్తున్నారు వాళ్ళు చేస్తూ హనుమాన్ తీసుకువెళ్తూ ఉన్నారు. తీసుకువెళ్ళారు,
రావణాసురుడి సన్నిధికి తీసుకువెళ్ళారు. ఇక్కడ మనం ఆంజనేయుడి యొక్క గొప్పతనాన్ని ఎంతగా మెచ్చుకోవచ్చో చూడండి. వెళ్ళింది మహాభారుడైనటువంటి రావణాసురుడి దగ్గరికి, శత్రువైనటువంటి రావణాసురుడి దగ్గరికి. రావణాసురుడి సన్నిధికి వెళ్ళగానే అక్కడ రావణాసురుడిని ఈయన చూశారట. ఇంతకుముందు కూడా చూశారు కదా, ఆయన నిద్రపోతున్నప్పుడు చూశారు, సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు చూశారు. కానీ ఆయన అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, బాగా మద్యం సేవించి క్రీడించి రమించి అలసి సొలసి ఒక రకమైనటువంటి చిత్తభ్రాంతితోటి ఒక రకమైనటువంటి శరీర స్పృహ లేకుండా ఉన్నటువంటి రావణాసురుడిని హనుమంతుడు చూశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రావణాసురుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, చక్కటి తెల్లటి బట్టలు పట్టు బట్టలు కట్టుకుని ఉన్నారట, ముత్యాల హారాలు వేలాడుతూ ఉన్నాయట, బంగారు కిరీటం ధగధగా మెరుస్తూ ఉందట, రక్త చందనాన్ని పూసుకొని విచిత్రమైనటువంటి రేఖలు మొత్తం ఒళ్ళంతా పూసుకొని చాలా చక్కగా అలంకరించబడి ఉన్నాడట. అంతేకాదు ఆయన 10 శిరస్సులతోటి ప్రకాశిస్తూ ఒక మందర పర్వతంలా ఉన్నాడట, పర్వతాకారుడిలా ఉన్నాడట. అలా ఉన్నటువంటి ఆయన ఎంత నల్లగా ఉన్నాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి నలుపంతా పోగుపోసినట్లుగా ఒక నల్లటి పర్వతంలా మెరుస్తూ ఉన్నాడు. ఆయన వేసుకున్నటువంటి ముత్యాల హారాలు అసలు ఒక ఏదో తెల్లటి పొంగలని వరుసగా పెట్టినట్లుగా ఆ నల్లటి శరీరం మీద ప్రకాశిస్తూ ఉన్నాయట. ఎంతో గొప్పగా వెలుగుపోతూ ఉన్నాడట. అలా వెలుగుపోతూ ఉన్నటువంటి ఆయన చుట్టూ అనేక మంది స్త్రీలు సేవలు చేస్తూ, అంటే వింజామరలు వేస్తూ, అలానే నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, ఆయన కావలసినటువంటి పానీయాలు అందిస్తూ, ఆయన కావలసినటువంటి సేవలు చేస్తూ, వేల మంది స్త్రీలతోటి పరివృతుడై చక్కగా రాజు సింహాసనం మీద చాలా దర్పంగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాడు. అది చూడగానే ఈయనకి వెంటనే హనుమకి చాలా మోహం కలిగిందట. అంటే మోహము అంటే ఆహా అన్నట్లుగా, ఆహా అన్నది ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఆహా రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి, ఆహా రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త, యజ్ఞధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య ససక్రస్యాపి రక్షిత. బా ఎంత బలవంతుడు, ఎంత పండితుడు, ఎంత ప్రకాశంతో మెరిసిపోతూ ఉన్నాడు, ఎంతటి ధైర్యము, ఏమి కాంతి, రాక్షసరాజు సర్వ లక్షణాలతో మెరిసిపోతూ ఉన్నాడు. ఎంతటి లక్షణాలు ఉన్నాయి అంటే, ఈయనలో ఆ అధర్మము అనేది ఆ కొంచెం లేకుండా ఉన్నట్లయితే ఈయన ఇంద్రుడి కన్నా కూడా ఎక్కువ, ఈ ఇంద్రుడితో పాటు 3 లోకాలను ఏలేటువంటి వాడు కదా. ఇంతటి రాక్షస సంపద ఈ రాజు ఇంత గొప్పగా మెరిసిపోతున్నాడు అని అనుకుంటున్నాడు. చూడండి, పొగడదగినది, మెచ్చుకోదగినది, గర్వించదగినది, అది శత్రువు దగ్గర ఉన్నా కూడా మనం మెచ్చుకోవాలి, కీర్తించాలి. ఆంజనేయుడు చేస్తున్నాడు, వచ్చింది శత్రువు దగ్గరికి, ఆ శత్రువుని హతం చేయాలని కోరుకుతోటే వచ్చాడు. కానీ ఆయన రూపం చూడగానే పొగడకుండా ఉండలేకపోయాడు. ఆహా అన్నారు ఒకసారి, ఆహా ఏమి బలం, ఏమి తేజస్సు, ఇంతటి గుణవాణుడు పండితుడు ఆ అధర్మం కొంచెం లేకపోయినట్లయితే ఇంద్రుడితో సమానంగా 3 లోకాలను ఏలేవాడు కదా అనుకున్నాడట. అలా అనుకున్నటువంటి ఆ హనుమని ఈ రావణుడు చూస్తూ ఉన్నాడు. చూసి ఇంత పెద్దగా ఉన్నటువంటి హనుమను చూడటంతో ఈయన హనుమతోటి డైరెక్ట్గా మాట్లాడట్లేదు. అంటే ఒక కింది స్థాయి వ్యక్తితోటి ఒక రాజు మాట్లాడకూడదు అని తన దర్పాన్ని ప్రకటిస్తూ అక్కడే ఉన్నటువంటి తన మంత్రి ప్రహస్తుడితో చెప్తూ ఉన్నాడట, అసలు ఈ దుర్మార్గుడు ఎవడో ప్రశ్నించండి, వీడికి మన లంకలో ఏమి పనో అడగండి, సీతతో ఏమి మాట్లాడాడో చూడండి, అసలు ఆ వనం ఎందుకు పాడు చేశాడో అడగండి, వనంలో అంతా పాడు చేసి సీత ఉన్న ప్రదేశాన్ని ఎందుకు పాడు చేయలేదో అడగండి. అంతేకాదు అసలు రాముని మాటలు విన్నటువంటి ఈ రావణుడి యొక్క మాటలు విన్నటువంటి హనుమ ప్రహస్తుడు అడుగుతూ ఉన్నాడు. రావణాసురుడు అడగమనగానే ప్రహస్తుడు అడిగాడు. అడిగినప్పుడు బాబయ్య నీతో మాట్లాడలేదండి, ఫేస్ టు ఫేస్ నేను లీడర్తోటే మాట్లాడతాను అన్నట్లు ఉంది ఈయన పరిస్థితి. ఈయన రాక్షసరాజు రావణుడితోటే మాట్లాడాలి అనుకున్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది రాక్షసులు వచ్చినా ఎవరితోటి మాట్లాడలేదు, అందరినీ హతమార్చడమే చేశాడు. ఇప్పుడు మాత్రం ప్రహస్తుడితో ఎందుకు మాట్లాడతాడు, ఈయన మాట్లాడాలి రావణుడితోటే కాబట్టి ప్రహస్తుడు అడుగుతున్నాడు.
అయినటువంటి ఓ రావణ, నేను ఇంద్రుడి దూతను కాదు, లేకపోతే దేవతలందరూ పంపించగా వచ్చినటువంటి వాడిని కాదు, నీతో స్నేహం చేయడానికి రాలేదు, అలానే నేను ఏదో జాతికి సంబంధించిన వాడును కాదు, మా జాతి వానర జాతే, నేను నరుడిని కాను, దేవుడిని కాను, యక్షుడిని కాను, గంధర్వుడిని కాను, మా జాతి వానర జాతి, మా రాజు సుగ్రీవుడు అని చెప్పి చెప్తూ, నేను ఇప్పటి వరకు ఇంతమంది రాక్షసులు సంహారం చేశాను, బ్రహ్మాస్త్రానికి కట్టబడ్డాను, కానీ నన్ను ఏ అస్త్రశస్త్రాలు కూడా ఏమీ చేయలేవు అని నాకు వరం ఉంది, అందువలనే నేను ఎంతమంది రాక్షసులనైనా కూడా అవలీలగా సంహరించగలను, నువ్వు ఎలాంటి అస్త్రాలు వేసినా ఎలాంటి ఏం చేసినా కూడా నన్ను అవేమి బాధించవు, నిన్ను చూడాలి అనే కోరికతో ఇంతమందిని హతమార్చారు, ఇంతమందిని చంపడం నాకేమీ పని కాదు, నేను వీళ్ళందరినీ ఎందుకు చంపానయ్యా అంటే నిన్ను చూడాలి అని చెప్పి, నిన్నెందుకు చూడాలి, నువ్వు ఎలా ఉంటావో చూడాలి, నువ్వు చేసిన తప్పేంటో నీకు చెప్పాలి, నువ్వు చేసిన తప్పు తాలూకు పరిహారం నువ్వు చేసుకోవాలని చెప్పి నీకు తెలియచేయాలి అని చెప్పి, నేను మా రాముడి గురించి, సుగ్రీవుడి గురించి, లక్ష్మణుడి గురించి తెలియచేయడానికి వచ్చాను, అంతేకాని వీళ్ళందరినీ నేను సంహరించడానికి రాలేదు, కానీ వీళ్ళందరినీ సంహరిస్తేనే కానీ నువ్వు నాకు కనపడవు, దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసుకుని వెళితేనే కదా మెయిన్ గేట్ కనిపిస్తుంది, కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ మర్దించాల్సి వచ్చింది అని చెప్పి, ఏమాత్రం తట్టుబాటు లేకుండా, ఎక్కడ ఇంత కూడా అపశబ్దం లేకుండా తాను చెప్పాలి అనుకున్నది చెప్తూ, నేనెవరంటావా విను, బాగా సంపద కలిగినటువంటి రథాలు గుర్రాలు అన్నిటితోటి సంపదతో నిండి ఉన్నటువంటి అయోధ్య నగరం ఉంది, ఆ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నారు, ఆయన జ్యేష్ఠపుత్రుడైనటువంటి రాముడిని సీతని వాళ్ళ అరణ్యవాసానికి వచ్చారు, వారితో పాటుగా వారి సోదరుడు లక్ష్మణుడు కూడా వచ్చారు, అలా వచ్చినప్పుడు వాళ్ళు అనేక రోజులు ప్రయాణం చేసి ఒక ఆశ్రమంలో ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్నారు, ఆశ్రమ జీవితం గడుపుతూ ఉన్నటువంటి సమయంలో రాముడు లక్ష్మణుడు లేనటువంటి సమయంలో సీతమ్మ తల్లి అపహరణకు గురయ్యింది, చూడండి నువ్వు తీసుకెళ్ళావని చెప్పట్లా, అపహరణకు గురయ్యింది, ఆ గురైనటువంటి సీతని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు అనేక రోజులు ప్రయాణం చేసి పంపానదీ తీరంలో ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చారు, అక్కడ బలవంతుడైనటువంటి మా మహారాజు సుగ్రీవుడితోటి పరిచయం జరిగింది, ఆ పరిచయంలో భాగంగా వాలి, సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలి, వాలి అంటే నీకు బాగా తెలుసు కదా అన్నారు, వాలిని నువ్వు బాగా తెలుసుకునే ఉంటావు అన్నారు, ఎందుకో తెలుసునా, ఈ వాలి అతి బలవంతుడండి, మహాబలవంతుడు, ఎంత బలవంతుడు అంటే అంత బలవంతుడు, ఇట్లాంటి రావణాసురులు 100 మంది 1000 మంది అయినా కూడా వాలి ముందు సరిపోరు, ఈ వాలికి ఉన్నటువంటి శక్తి ఏం చేయాలంటే తన ఎదురు ఎవరైనా యుద్ధం చేస్తే వారి శక్తిలో సగం ఈయనలోకి వచ్చేస్తుంది, అంటే అవతల వారిని నిర్వీరుణ్ణి చేసేస్తాడు అనమాట, అలాంటి వాలి ఒకరోజు సంధ్యావందనం చేసుకుంటూ సూర్యోదయమప్పుడు సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నటువంటి సమయంలో ఈ రావణుడు వచ్చి ఆయన ముందు కుప్పగంతులు వేయబోయాడు, వాలితోడు ఎప్పుడైతే కుప్పగంతులు వేయబోయాడో ఈయన కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదట, ఏదో ఒక చిన్న బొమ్మని చంకన పెట్టుకున్నట్టు రావణాసురుడిని చంకనిరికించుకొని 3 త్రిసంధ్యలు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సంధ్యలని భూమి చుట్టూ సూర్యుడిని అనుసరించి తిరిగి 3 సంధ్యలు వార్చి అప్పుడు వదిలిపెట్టాడు, ఈ లోపు ఈ రావణాసురుడు పీక నలిగి కుక్కి కుక్కి అది ఇంకా ప్రాణంతో బ్రతికితే చాలు రా అన్నట్లుగా అయిపోయాడు, అప్పుడు వదిలినటువంటి ఆ వాలి సంగతి నీకు బాగా తెలుసు కదా, అలాంటి వాలి సంహారాన్ని రాముడు చేశాడు సుగ్రీవుడితో మైత్రి చేసుకుని, అలా మైత్రి చేసుకుని సుగ్రీవుడితోటి ఆయన సీతాన్వేషణకై ఉన్నారు, అలా ఉన్నటువంటి సమయంలో మా వానరరాజు సుగ్రీవుడు అనేక మంది అతి బలవంతుల్ని, నాలాంటి వాళ్ళు కాదు నాకు మించిన అనేక మంది కోట్ల మంది అతి బలవంతులు ఉన్నారు అటువైపున సముద్రానికి అటువైపున, అతి బలవంతులందరూ 4 దిక్కులకి సీతాన్వేషణకి వెళ్ళారు, మా యువరాజు అయినటువంటి అంగదుడితో కూడి మేము కొంత సైన్యం తీసుకొని దక్షిణ దిక్కుగా సీతను వెతుకుతూ వచ్చాము, వచ్చి ఈ వెతుకుతూ ఈ సాగర లంఘనం చేసి నేను లంకకు వచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి నీ కోటను చూశాను, నీ కోట అందాలని చూశాను, అశోకవనాన్ని చూశాను, అనేక మంది రాక్షస స్త్రీలను చూశాను, నీ రాక్షస భవనాన్ని చూశాను, నా చివరగా
తల్లి సీతను కూడా ఈ లంకలోనే చూశారు. కాబట్టి లంకకి సీతను తెచ్చింది నువ్వే. మర్యాదగా సీతను అప్ప చెప్పావా? నువ్వు బ్రతికిపోతావు. లేదా నేను చిన్నవాడినే, నిమిత్తంగా కొంచెంగా వచ్చిన వాడినే. నాలాంటి వాళ్ళు కాదు, నాకన్నా అతి బలవంతులు ఎంతో మంది, సైన్యంతో కోట్ల సైన్యంతో సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడి దగ్గర రామ లక్ష్మణులు ఉన్నారు. రాముడు అంటే మామూలు వాడు కాదు, విష్ణువు యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడు. నీలాంటి రావణులు ఎంతమంది వచ్చినా కూడా చిటికలో ఆయన ఏరి పారైనాడు. అలాంటి నువ్వు సీతని అప్ప చెప్పు, అందుకు బుద్ధి చెప్తామని వచ్చాను అని చెప్పి ఇక్కడ హనుమ చాలా ధైర్యంగా విలాసంగా చెప్తూ, నేను రామదూతని, దూతగా వచ్చాను. లేదు అంటే ఈ సమయానికి నీతో పాటుగా నీ లంకా పట్టణాన్ని మొత్తం నేను తుడిచిపెట్టేయగలను. నేను దూతగా వచ్చాను కాబట్టి నీ సందేశాన్ని రాముడికి విన్నవిస్తాను. చెప్పు, నువ్వు సీతని అప్ప చెప్తావా అని చెప్పి అడిగాడు. ఇప్పుడైతే ఇదంతా రావణాసురుడు వింటూ ఉన్నాడు. వీడికి మామూలుగా కోపం రాలేదు, విపరీతమైన కోపం వచ్చేసింది. సీతని వదలడం, సీతను వదలడం అంటే ఒప్పుకోలేని పని. నిన్న మనం ఒక వృత్తాంతం చెప్పుకున్నాం. కాకాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఒక గట్టి పోచుతోటి బ్రహ్మాస్త్రం మంత్రించి కాకాసురుడిని వధించాడు రాముడు. ఎందుకు? కోపమే తెలియనటువంటి రాముడు సీతమ్మకి కష్టం కలిగితే అపరిమితమైనటువంటి కోపాన్ని నటిస్తాడు. ఆ సాధి ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఇక్కడ దేవతలు రావణాసురుడి సంహారం కోసం కదా విష్ణువు రాముడిగా అవతారాన్ని దాల్చి వచ్చింది. కాబట్టి ఈ సీతకి ఏదైనా బాధ కలిగితేనే కానీ ఈయనలో పరాక్రమాన్ని చూపించేటువంటి, ఆ ధైర్యాన్ని చూపించేటువంటి, ఆ శాస్త్ర ధర్మాన్ని పాటించేటువంటి ఆ కోపం రాదు. కాబట్టి సీతకి మనం ఏదైనా చేయాలి, సీతని ఏదైనా చేశాము అంటే రావణాసురుడి యొక్క సంహారం జరుగుతుంది. కాబట్టి సీతను అపహరించేలాగా చేయాలి అని వాళ్ళు పన్నినటువంటి పర్ణాగంలో భాగంగానే ఆ మాయ లేడి కానివ్వండి, ఈ రాక్షసుల సంహారం కానివ్వండి. అంటే సీతని లంకకు పంపిస్తే ఈ లంకలో ఉన్నటువంటి రావణాసురుడి దగ్గరికి రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడైతే వస్తాడో సీతను తీసుకుని వచ్చాడన్న కోపంతో ఈ రాక్షస సంహారం జరుగుతుంది, ప్రపంచానికి మేలు జరుగుతుంది. అది ఇక్కడ. అంతేకాని సీతను తీసుకురావడం అనేది ఒక మిషగా పెట్టారన్నమాట దేవతలు. ఎప్పుడైతే హనుమ రావణాసురుడికి ఈ హితబోధ చేశాడో, ఎందుకు వింటాడండి, వినడు కదా, మూర్ఖుడు, మదించినటువంటి మదోన్మత్తుడు, మనసుని ఒక కామంతో నింపేసుకున్నటువంటి ఒక దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడికి సీత మీద వ్యామోహమే తప్ప అసలు ఇక వేరే ఏదీ లేదు. అంతటి పండితుడు, చదువుకున్నవాడు, జ్ఞానం తెలిసినవాడు, విశ్రవసు కుమారుడు, పులస్త్య బ్రహ్మ మనవడు, ఇంతటి గొప్ప జ్ఞాని ఎలా ఉండాలి? శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని పొందినటువంటి వాడు మామూలు వాడ, తల్లి అడిగిందని చెప్పి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తెచ్చినటువంటి వాడు రావణాసురుడు. అలాంటి రావణాసురుడికి ఇక్కడ అధర్మము అనేటువంటిది ఒక్కటి బాగా పెచ్చరిల్లిపోయింది. ఎప్పుడైతే ఈ హనుమంతుడు ఏం చెప్పినా వీడికి ఎక్కట్లేదు, ఇక వెంటనే ఈ హనుమంతుడిని సంహరించేయమన్నాడు. చంపేయండి కోతిని, ఏదేదో మాట్లాడుతుంది, దీన్ని చంపేయండి అన్నాడు. చంపడం వల్ల వల్లేనా? ఇన్ని వేల మంది రాక్షసులను సంహరించినటువంటి హనుమ అక్కడికి చెప్పాడు, నన్ను ఏ అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు, ఎవ్వరూ కూడా నన్ను చంపలేరు, నేను అసలు చిరంజీవిని అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఈయన చంపేయండి, వీరికి మరణశిక్ష విధించండి అన్నాడు. ఎప్పుడైతే మరణశిక్ష విధించండి అన్నాడో అక్కడే ఉన్నటువంటి తమ్ముడైనటువంటి విభీషణుడు రావణాసురుడు గట్టు చెప్పాడు, అన్నా దూతగా వచ్చాడు, దూతని చంపడము అనేది తప్పు, కాబట్టి ఈ హనుమని మనము ఏం చేయకూడదు. అంతేకాదు, ఇప్పుడు ఈయన చంపేశాము అనుకో, మన మీద యుద్ధానికి రావాలనుకుంటున్నటువంటి రాముడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా వస్తాడు మన దగ్గరికి, అతనితో యుద్ధం ఎలా చేయగలుగుతాము? కాబట్టి దూతను ఏం చేయొద్దు. దూతను పంపినటువంటి అసలు వాళ్ళు ఉంటారు కదా, వారి సంహారం చేద్దు గాని. అంటే ప్రస్తుతానికి పరిస్థితిని చక్కబెడుతూ ఉన్నాడు విభీషణుడు. దూతను పంపిన వాడిని చేయాలి మనం. దూతదేముంది, అక్కడి నుంచి వచ్చాడు, సందేశం పట్టుకొస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి దూతను ఏం చేయొద్దు అన్నాడు. అయినా కూడా వీడు దూత ఎందుకయ్యాడు,
దూతలా వచ్చిన వాడు దూతలారే వెళ్ళిపోవాలి. కానీ అనేక మంది రాక్షసులు సంహారం చేశాడు, లంక నాశనం చేశాడు, అశోకవనాన్ని పాడు చేశాడు, అనేక భవనాలను కూలి చేశాడు. వీడు అక్షకుమారుడిని కూడా సంహరించాడు, నాకు ఎంతో దగ్గరైనటువంటి నా సేనానాయకులను సంహరించాడు. కాబట్టి శత్రువే వీడిని చంపేయాల్సిందే అన్నాడు. లేదు, దూతకి మరణశిక్ష వేయకూడదు కాబట్టి దానికి కాకుండా మరణశిక్షతో సమానమయ్యేట్లుగా వీడి యొక్క అవయవం ఏదైనా తీసేయడం కానీ, లేదు ముద్రలు పడేలాగా నీ ముద్రలు పడేలాగా కాల్చి బాతలు పెట్టడం కానీ, లేదు గుండు కొరిగించడం కానీ, ఇలాంటివి చేస్తే వాళ్ళకి మరణంతో సమానం. కాబట్టి చేతిరాజు ఆయనకు కూడా అదే చేస్తారు కదా. పాండవులు చక్కగా శిరస్సు మొత్తం మరిగించేసే శికలు ఉంచి పంపిస్తారు, అది ఆయన చాలా గొప్ప అవమానంగా భావిస్తాడు దుస్సల భర్త. అలానే ఇక్కడ కూడా ఇతరుని ఏం చేయొద్దు, ఈయనకి ఇలాంటి శిక్షలు విధించు, ఇదే మరణ శిక్షతో సమానం అవుతుంది అని చెప్పి, నీ చెప్పింది బాగానే ఉంది, వీడిని ఈ శిక్షలు వేశాము అనుకో, వీడు వెళ్తాడు, వెళ్ళి రాముడికి చెప్తాడు, రాముడు వస్తాడు, అప్పుడు రాముడు సంహారం మనం చేయొచ్చు అనుకున్నాడు. బాగుంది బాగుంది విభీషణ అనుకున్నాడు. అనుకుని కోతికి బాగా ఇష్టమైనది ఏంటి, దాని తోక. కాబట్టి ఈ తోకకు నిప్పు పెట్టండి, ఈ తోక కాలిపోయిన తోకతోటి ఇది కుయ్యో మొర్రో అంటూ అవతల గుడ్డకు వెళుతుంది. అప్పుడు చూస్తున్నా ఉన్నాడు, ఇక అనడం తాడు, వీళ్ళు వెంటనే పెద్ద పెద్ద నూనెలో ముంచినటువంటి గుడ్డలు తీసుకువచ్చారు, తెచ్చి చక్కగా చుట్టేశారు. ఆంజనేయుడు తోకకు చుట్టారు, చుట్టారు అంత చక్కగా చుట్టేశారు. చూస్తున్నాడు ఏం చేస్తారు చూద్దామని చెప్పి హనుమ చూస్తున్నాడు. ఈ కాండ అంతా అండి ఎంతో 42వ సర్గం నుంచి మనకి 55వ సర్గం వరకు కూడా చాలా మనోహరంగా ఉంటుంది. అవడానికి రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది, కానీ ఒక చిన్న పిల్లాడు క్రీడిస్తున్నట్లు ఉంటుంది. హనుమ వ్యవహారం అంతా కూడా ఒక చిన్న పిల్లాడు క్రీడిస్తూ తన చేతికి అడ్డు వచ్చినాయని విరిచేస్తూ వాటిని కొరుకుతూ వీటిని పిసుకుతూ చేస్తున్నట్లుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆంజనేయుడి తోకకి ఆ నూనె గుడ్డలు చుట్టేసి వాటికి నిప్పంటిచ్చారండి, నా మంట మండుతుంది, తోక మండుతుంది, కానీ నిప్పు వెలుగుతుంది, ఆంజనేయుడికి మాత్రం బాధ కలగట్లేదు, చల్లగా ఉందట, ఎంజాయ్ చేస్తున్నాడు, దాన్ని కూడా హ్యాపీగా తీసుకున్నాడు. ఆ తోకను చూస్తున్నాడు, అది మండుతుంది, తనని చూస్తున్నాడు, బాగుంది, ఈ చేతులకి కట్లు కట్టేశారు కదా, ఈ కట్లు ఆయనకు కావాలనుకుంటే ఎంతసేపు, కానీ కట్టుబడినట్లే ఉన్నాడు, ఉండి వెళుతూ ఉన్నాడు. వెళుతూ మంచిదేనే ఇది కూడా ఒక అందుకు, వీళ్ళు ఏం చేశారయ్య అంటే కోతిని పురవీధుల్లో ఊరేగించండి, ఒక చారుడు వచ్చాడు అని చెప్పి ఈ పురవీధుల్లో ఈయన ఊరేగిస్తూ తీసుకువెళ్ళండి అని చెప్పి రావణాసురుడు చెప్పాడు. ఇది మంచిదే, లంకాపట్టణాన్ని రాత్రి చీకట్లో చూశాను, అప్పుడు హడావుడిగా కొనుక్కునే చూశారు, ఇప్పుడు మొత్తం చూడొచ్చు, చక్కగా లంకాపట్టణంలో ఏ మూల ఏది ఉందో అంతా చూసి రాముడికి చెప్పొచ్చు. కాబట్టి ఇది ఒకందుకు మంచిదే చూద్దాం అనుకున్నాడు. వాళ్ళు పురవీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకువెళ్తున్నారు, ఈ చారుడు చారుడు అని చెప్పి డప్పు కొడుతూ తీసుకువెళ్తూ ఉన్నారు. ఈయన వెళుతూ ఉన్నారు, ఈ రాక్షస స్త్రీలు పిల్లలు వాళ్ళంతా కూడా వచ్చి ఈయన చూసి చారుడు చారుడు అని చెప్పి ఆనందంతో గంతులు వేస్తున్నారట. ఎందుకు అంటే అప్పటి వరకు అంతా నాశనం నాశనం చేశాడు కదా, ఎలా అయితే పట్టుబడ్డాడు అని చెప్పి వాళ్ళు ఆనందంతో గంతులు వేస్తున్నారట. వీళ్ళు ఇలా వెళ్ళనిచ్చాడు వెళ్ళనిచ్చాడు, కొంత దూరం మొత్తం తిరిగాడు. తిరిగిన తర్వాత ఈయన్ని ఒక చోట వదిలేశారు, మొత్తం పట్టణం అంతా తిప్పి చూపించారు. ఈయనకి రాత్రి చూడనటువంటి ప్రదేశాలన్నీ బాగా తెలిసాయి. ఇప్పుడు చక్క సూర్యుడి వెలుతురులో చూస్తూ ఉన్నాడు కదా, అన్నీ చూశాడు, లంకాపట్టణం తాలూకు అన్ని విశేషాలని గుర్తుపెట్టుకున్నాడు. ఎక్కడ మంత్రుల భవనాలు ఉంటాయి, ఎక్కడ రావణుడి అంతఃపురం ఉంటుంది, రావణుడి భవనం ఎక్కడ ఉంటుంది, రాక్షసులు ఎంతమంది, సైనికులు ఎంతమంది, వాళ్ళ దగ్గర ఎలాంటి ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఏ ఏ అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బలమంతా తెలుసుకున్నాడు. అదే దూత చేయవలసింది, ఎదుటివాడి బలం తెలుసుకొని మన బలం ఏంటో తెలిసినప్పుడు దానికి తగ్గట్లుగా స్టెప్ వేయడానికి ఉంటుంది. అందుకోసం అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఈయన వదిలిపెట్టేశారు. ఆయన వెంటనే తన యొక్క పెద్ద రూపాన్ని చిన్నదిగా చేసేసుకున్నాడు, ఈ కట్లన్నీ ఊడిపడిపోయాయి. అంతే కదా, పెద్దగా చుట్టినప్పుడు ఉన్నది చిన్నగా అయిపోయాక ఉండదు కదా, జారి పడిపోయాయి. మరలా పెద్దగా పెంచేశాడండి శరీరాన్ని, పెంచి
ఇప్పుడు మంట తోటి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి మంట పెట్టారు కదా మంట పెట్టినందుకు ఏదైనా మండించాలి ఏం మండిద్దాం ఇందాక వనం పాడు చేసాం ఇప్పుడు పట్టణం మిగిలింది కాబట్టి దీన్ని ఈ మంటతో మంట పెట్టేద్దాం అనుకున్నాడు చక్కగా గోడలు ఎక్కాడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు అంటించుకుంటూ వెళుతున్నాడండి మన చిన్నపిల్లలు కనుక వరుసగా చిచ్చుబుడ్లు పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలిగిస్తారు కదా దీపావళికి ఆయన దీపావళి ఆ రోజు చేసుకుంటున్నాడు ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క ఇంటిని ప్రహస్తుడి ఇంటిని ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకా మిగిలిన మంత్రుల ఇళ్ళని అందరి ఇళ్ళకి నిప్పు పెట్టుకుంటూ మధ్యలో ఉన్నటువంటి విభీషణుడి భవనాన్ని వదిలేసి కుంభకర్ణుడి భవనానికి రావణాసురుడి భవనానికి అన్నిటికీ నిప్పు పెట్టేశాడు ఇందాకంత పిల్లలు ఆడవాళ్ళు ఆడరాక్షసులు అందరూ వచ్చి చక్కగా కేరింతలు కొట్టి నృత్యం చేశారు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కేకలు నన్ను రక్షించు తాత అత్త నాన్న అనే కేకలతోటి లంకా పట్టణం అంతా మారుమ్రోగిపోతుందట అందరూ పెద్ద పెద్దగా బెబ్బేలు పెడుతూ పురవీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ హాహాకారాలు చేస్తూ ఏడుస్తున్నారండి ఎంత పెద్దగా ఏడుస్తున్నారు అంటే మామూలుగానే వాళ్ళ గొంతులు భయంకరంగా ఉంటాయి ఇక ఏడుస్తూ ఉన్నారు అలా వాళ్ళు ఏడుస్తున్న కొద్దీ ఇంక ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది మొత్తం పట్టణాన్నంతటిని కాల్చేశారు అశోకవనంలో ఉన్న చెట్లన్నీ కాలిపోయి ఇక్కడ ఉన్నటువంటి పట్టణాన్ని మొత్తం నాశనం చేసేసాడు బూడిద బూడిద చేసేసాడు హనుమంతుడు లంకలోకి ప్రవేశించేటప్పుడు ఎంతటి సౌందర్యమైనటువంటి పట్టణం బంగారు వేదికలతోటి బంగారు స్తంభాలతోటి మణులతోటి రత్నాలతోటి పొదుగుబడినటువంటి ఆ స్తంభాలన్నీ కూడా కాలిపోయి ఆ రత్నాలు మణులు ఏరులుగా అవి కరిగిపోయి ప్రవహిస్తూ ఉన్నాయట బంగారం అంతా ఏరులుగా కరిగి ప్రవహిస్తూ ఉందట ఇంత చూశాడు అమ్మయ్యా ఇవాళ మా నాన్నగారి స్నేహితుడైనటువంటి అగ్నిదేవుడికి మంచి భోజనం పెట్టారు అగ్నివాయువు ఫ్రెండ్స్ కదా అగ్నిదేవుడికి మంచి భోజనం పెట్టాను అనుకున్నాడు వెళ్ళాడు సముద్రంలో తన తోకని తనగా ఆడుతున్నాడు అస్సలు ఇంత కూడా మండలేదు ఎందుకు ఎందుకు అంటే ఇదంతా చేసిన తర్వాత తెలివి అరరే ఎంత పని చేసేసారు లంకలో కాలని భవనం అంటూ లేదు కాలని చెట్టు అంటూ లేదు సీతమ్మ తల్లి కూడా ఈ లంకలోనే కదా ఉంది అశోకవనంలోనే కదా ఉంది అందరినీ కాల్ చేశాను అన్నీ కాల్ చేశాను సీతమ్మను కూడా కాల్ చేశాను దూతగా వచ్చినటువంటి నేను పని అంతా చెడగొట్టేశాను ఇప్పుడు సీత మరణించి ఉంటుంది ఆ నేను పెట్టినటువంటి మంటల్లో ఆమె కూడా కాలిపోయి ఉంటుంది ఈ సీత కాలిపోయింది చనిపోయింది అని ఇప్పుడు నేను రాముడికి ఎలా చెప్పాలి రాముడికి చెప్తే రాముడు బ్రతకడు ముందు చెప్పుకున్నావు రాముడు బ్రతకపోతే లక్ష్మణుడు ఉండడు రామలక్ష్మణులు చనిపోయారని తెలిసాక సుగ్రీవుడు ఉండడు సుగ్రీవుడు చనిపోయిన తర్వాత వానర సైన్యం ఉండదు అలాగే అయోధ్యలో ఉన్నటువంటి కౌశల్య సుమిత్ర భరతుడు శత్రుఘ్నుడు పురప్రజలు అందరూ కూడా మరణాన్ని పొందుతారు అసలు నేను ఇంత మూర్ఖమైనటువంటి పని చేశాను సీతమ్మ ఎలా ఉందో నా తొందర పాటతోటి నా చెప్పలత్వంతో నా కోతి బుద్ధితోటి నేను ఇదంతా చేసేసాను సీతమ్మ ఎలా ఉందో అని ఏడుస్తూ కూర్చున్నాడట ఇక నేను వెళ్ళను నేను ఇక్కడే చనిపోతాను ప్రాయోపదేశం చేసుకుంటాను అని ఏడుస్తూ కూర్చున్నాడట అదే సమయానికి పైన వెళ్ళేటువంటి చారణులు అనేటువంటి దివ్యజాతికి సంబంధించినటువంటి మహర్షులు వాళ్ళు వెళుతూ ఆహా ఎంత బలం ఎంత పరాక్రమవంతం హనుమది ఎంత ధైర్యము లంకలోకి ఒంటరిగా వచ్చాడు మొత్తం కాల్చేశాడు చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అంటారు కదా మొత్తం కాల్చేశాడు అశోకవనంతో సహా అంతా కాలిపోయింది కానీ సీతమ్మ ఉన్నటువంటి ఆ సింసుపా వృక్షం ఛాయకు కూడా అగ్నిదేవుడు వెళ్ళలేదు సీతమ్మ తల్లి సుఖంగా ఉంది అన్న మాటను విన్నాడు అమృతం పోసినట్లయిందట ఆనందంతో పరవశించిపోయాడట వెంటనే నా తల్లి సీతమ్మని ఒక్కసారి చూడాలి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూసి ఆమె ఆశీర్వాదం తీసుకుని నేను బయలుదేరాలి అని చెప్పి మరలా సీతా దర్శనానికై అశోకవనానికి వెళ్ళారు హనుమయ్య వెళ్ళిన తర్వాత తల్లి చూసింది ఇంత పని చేసింది నువ్వేనా హనుమా అని అంది చక్కగా అమ్మా అంతా చేసేసారు నీకేం భయం లేదు నాలాంటి వాళ్ళు వేల కోట్ల మంది ఉన్నారు అక్కడ రామలక్ష్మణులు వస్తారు వచ్చి రావణాసురుడి సంహారం చేస్తారు నిన్ను తీసుకువెళతారు అని చెప్పి తల్లికి ధైర్యం చెప్పాడు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు ఎప్పుడైతే ఆంజనేయుడికి నిప్పు పెట్టారు తోకకి అని తెలిసిందో సీతమ్మ అగ్నిదేవుడిని ప్రార్థన చేసిందటండి
ఆయన ఎందుకు మంట పడలేదు అంటే సీత తల్లి సీతమ్మ తల్లి పాతివ్రత్యం ఇక్కడ తెలుస్తుంది మనకి. నేనే గనక నా భర్త మాటని జపదాటని పతివ్రతని అయితే, నా భర్తే నా మనసులో ఎల్లప్పుడూ స్థిరం ఉండేటువంటి భగవంతుడు అయినట్లయితే, హనుమ కంటించినటువంటి ఆ తోక తాలూకు అగ్నిదేవుడు శాంతించుగాక, అలానే సుగ్రీవుడే గనక మమ్మల్ని విజయం చేయించి ఈ లంక మీద యుద్ధం చేయడానికి సహాయం చేయడానికి సంపూర్ణ బుద్ధితో ఉన్నట్లయితే ఈ అగ్నిదేవుడు శాంతించుగాక. లక్ష్మణుడు ఎల్లప్పుడూ నన్ను తల్లిగా భావించేటువంటి భర్త శత్రుఘ్నుడు ముగ్గురు కూడా అన్నగారి మీద నా మీద అదే ప్రేమను చూపించే వాళ్ళైతే ఈ అగ్నిదేవుడు శాంతించుగాక. హనుమకి నేను అంత పవిత్రంగా కనిపించినట్లయితే, ఈ 10 నెలల నుంచి నేను పరాధీనగా ఉన్నటువంటి నా మీద హనుమ గౌరవం ఇంత కూడా మార్పు లేకపోయినట్లయితే ఈ అగ్ని శాంతించుగాక అని తల్లి అందరి యొక్క నమ్మకం పైన, తన పాతివ్రత్యం పైన, రామచంద్ర స్వామి పరాక్రమం పైన, లక్ష్మణుడి యొక్క భాతృప్రేమ పైన, సుగ్రీవుడి యొక్క మైత్రి పైన, హనుమంతుడి యొక్క భక్తి పైన, అన్నిటిపైన కూడా ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రతిజ్ఞ చేసిందట, ఒక ప్రార్థన చేసిందట. దానితో అగ్నిదేవుడు శాంతించి అది మండుతూ ఉన్నా కూడా చల్లటి గాలులు వేస్తూ హనుమకి శాంతిని కలిగించింది. అలా తల్లి హనుమ కోసం ప్రార్థించిందండి, తన కోసం ప్రార్థించలేదు, తన కోసం శపించలేదు రావణాసురుడిని, తన కోసం ఏది చేయలేదు. తన కోసం రక్షించవలసిన వాడు అవతల ఉన్నాడు, తనను రక్షించవలసినటువంటి రాముడు వస్తాడు, రాముడు వచ్చి రక్షించుకుని తీసుకుని వెళ్ళాలి. నాకుగా నేను రక్షించుకోకూడదు, ఎవరి చేత రక్షించబడకూడదు. ఒక పతివ్రతగా నేను ఉన్నప్పుడు నా భర్తే నన్ను రక్షించాలి, ఒక దాసురాలిగా ఉన్నప్పుడు భక్తుడిని భగవంతుడే రక్షించాలి అనేటువంటి అనన్య శేషత్వం, అనన్య కర్తృత్వం, అనన్య భోగ్యత్వం అనేటువంటి మూడు లక్షణాలతో భాసిల్లేటువంటి తల్లి పతివ్రతామ తల్లి సీతమ్మ తల్లి. అలాంటి సీతమ్మ తల్లి ప్రార్థనతోటి అగ్నిదేవుడు తన సహజ గుణాన్ని వదిలేసి చల్లగా మారిపోయారట. ఈరోజు సర్గలో మనం ఇక్కడితో ఆపుకుంటున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరాడు ఆంజనేయుడు, తల్లి దగ్గర సెలవు తీసుకున్నాడు, వెళ్ళాడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎత్తైనటువంటి త్రికూట పర్వతం దగ్గర నుంచున్నాడు. అక్కడ ఉన్నటువంటి అరిష్టము అనేటువంటి ఒక పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ మహేంద్రగిరి ఎక్కారు కదా, ఇక్కడ అరిష్టము అనేటువంటి ఒక పర్వత గిరిని ఎక్కారు. ఎక్కడంతో ఆ బలానికి ఆ కుదుపుడికి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కుయ్యో మరోమని ఏడ్చాయని మొదట్లో కూడా చెప్తున్నారు. అలానే ఇక్కడ కూడా జరిగింది. అందులో ఉన్నటువంటి మణులు రత్నాలు అన్ని సెలయేర్లై ప్రవహించాయి. అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా పైకి ఎగిరిపోయారు. ఈ పర్వతం పైనుంచి ఈయన రామబాణంలాగా మరలా బయలుదేరి విజయాన్ని తెలియచేయడానికి గుర్తుగా విజయంతో ఆ చూడామణిని తీసుకొని హనుమ ఉత్తర దిక్కుగా సముద్ర లంఘనం చేస్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మైనాకుడిని చక్కగా ప్రేమతో స్పృశించారు. ఎప్పుడైతే మైనాకుడిని దాటారో కొంచెం ఇంకా దగ్గరికి వస్తుంది అని తెలియగానే తన ఫ్రెండ్స్కి అక్కడ ఉన్నటువంటి వానర సైన్యానికి నేను వస్తున్నానహో అని తెలియచెప్పడానికి గుర్తుగా పెద్దగా శబ్దం చేస్తూ ఓంకరించారట, గర్జించారట, ఆనందంతో పెద్దగా కేక పెట్టారట. ఆ కేక తాలూకు శబ్దం ఎంత దూరం వచ్చింది అంటే, ఇక్కడ మహేంద్రగిరి పర్వతం దగ్గర ఉన్నటువంటి అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు, నీలుడు, నలుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి వినిపించిందట. ఆహా, వచ్చేస్తున్నాడు మన హనుమ, అంత పెద్దగా గర్జన పెట్టాడు అంటే సీతమ్మ తల్లిని చూశాడు, విజయం చేశాడు, కాబట్టి హనుమకు మనం స్వాగతం తెలుపుదాము అని చెప్పి చెట్టు ఎక్కేవాళ్ళు చెట్లు ఎక్కారట, కొండలు ఎక్కేవాళ్ళు కొండలు ఎక్కారట, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పైకెక్కి మనం ఎవరైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మేము ఫలానా వాళ్ళం ఇక్కడున్నామని ప్లకార్డ్లు చూపిస్తారు కదా, అలా వీళ్ళు చక్కగా చెట్లు కొమ్మలు విరిచి ఆయనకి స్వాగతం చెబుతూ తాము ఇక్కడున్నామని తెలియచేస్తే పెద్ద పెద్దగా వీళ్ళు కూడా కూతలు పెడుతూ ఉన్నారట. అలాంటి ఆనంద సందర్భంలో హనుమ మహేంద్రగిరి పర్వతం పైన దిగారు. దిగి దిగడమే జాంబవంతుడిని చూశారు, నమస్కారం చేశారు. చూశాను నేను సీతని, దృష్ట్వా సీత అన్నాడు, వేరే మాట లేదండి, చూశాను నేను సీతని. అదొక్కటి చాలండి, వెళ్ళింది అదే కదా. చూసేశారు. మనం ఈ రోజుతోటి ఈ గార్డెన్ ఇక్కడ ముగించి రేపటి రోజున ఈ విజయానందాన్ని ఈ కపిసేన అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో తెలుసుకుందాం. మరింత ఆనందం
ఆనందంగా ఉంటుంది అది తెలుసుకున్న తర్వాత పట్టాభిషేక సర్గని కంపల్సరీ సుందరాకాండ అయిన తర్వాత చెప్పుకోవాలి కాబట్టి పట్టాభిషేక సర్గ చెప్పుకొని మనం ఈ